హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు మన ఇండియన్ రైల్వేస్ సికింద్రాబాద్ నుంచి గూడూరు మధ్య నడిచే సింహపూరి ఎక్స్ప్రెస్, దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియో చేయడం జరుగుతుందండి. అది ఇక్కడ నుంచి ఏ టైంకి డిపార్చర్, అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడికి ఎండ్ అవుతుందండి అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసరికి ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 02710 అండి. ట్రైన్ నెంబర్ వచ్చేసరికి సింహపూరి ఎక్స్ప్రెస్. ఇది సికింద్రాబాద్, ప్రతిరోజు సికింద్రాబాద్ నుంచి 23:05 ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడికి గూడూరుకి వెళ్ళేసరికి 9:21 అక్కడికి చేరుకుంటుందండి. అది ఈ మధ్యలో ఏ ఏ స్టేషన్లో అవుతుంది, ఎన్ని నిమిషాల్లో అవుతుంది, ఎంత ఎక్కడెక్కడ ఏ స్టేషన్లో అవుతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా ఒకసారికి మనం ఇక్కడ ఓపెన్ మన చూస్తే సికింద్రాబాద్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ 10 నుంచి డిపార్చర్ అవుతుందండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్లాట్ఫామ్ 10 నుంచి డిపార్చర్ అయిపోతుందండి. దెన్ నెక్స్ట్ వచ్చరికే కాజీపేట స్టేషన్కి వెళ్తుందండి. కాజీపేట జంక్షన్, అక్కడ ప్లాట్ఫామ్ 1 ఉంటుందండి. అక్కడ కాజీపేటకు వచ్చరికి 12:49 అది ఎక్స్పెక్టెడ్ టైం అండి, వెళ్ళాల్సిన టైం. కానీ ఇన్ బిట్వీన్ ఏమైనా క్రాసింగ్ ఏమైనా ఉంటే మాత్రం డిలే అవ్వటం మటుకి కంపల్సరీ జరుగుతుందండి. ఖచ్చితంగా ఇండియన్ రైల్వేస్ అంటేనే లేట్గా రన్ అవుతాయండి, దట్ అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఆ డిలే గురించి మనం వాళ్ళు ఇచ్చిన ఎక్స్పెక్ట్ టైం అదే టైంకి వెళ్తుందని అనుకోవటం జరిగేది కాదండి. ఇండియన్ ట్రైన్స్ అంటేనే లేట్కి వెళ్తాయండి, మీకు తెలుసు. దెన్ నెక్స్ట్ కాజీపేట జంక్షన్ నుంచి, కాజీపేట జంక్షన్కి వచ్చరికి 12:49 వాళ్ళు ఇచ్చిన ఎక్స్పెక్టెడ్ టైం అనేది. అక్కడ మళ్ళీ డిపార్చర్ టైం వచ్చరికి 1 మినిట్ మాత్రమే హాల్ట్ ఉంటుందండి. అక్కడ ప్లాట్ఫామ్ 1కి వస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చరికి వరంగల్ అండి. వరంగల్ స్టేషన్ ఎక్సలెంట్గా ఉంటుందండి, చాలా బాగా నీట్గా. నేను మొన్న వెళ్ళాను, చూశాను, చాలా నీట్గా ఉందండి. దెర్ ఈజ్ నో డౌట్, వరంగల్ మటుకు నీట్నెస్లో 1 అండి. ఇక్కడికి వచ్చరికి అరైవల్ టైం 1:04 అండి. డిపార్చర్ టైం 1:05 అండి, 1 మినిట్ హాల్ట్. ఇక్కడ ప్లాట్ఫామ్ 1 మీదకి వచ్చి ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చరికి మహబూబాబాద్ అండి. ఇక్కడికి వచ్చరికి ప్లాట్ఫామ్ 2కి వస్తుందండి. అరైవల్ టైం 1:49 అండ్ డిపార్చర్ టైం 1:50 అండ్ 1 మినిట్ హాల్ట్ ఉందండి. ప్లాట్ఫామ్ 2 ఉంటుందండి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చరికి ఖమ్మం అండి. 2:19 AM అండి. డిపార్చర్ టైం వచ్చరికి 2:20. ఇక్కడ ప్లాట్ఫామ్ వచ్చరికి 1 మీదకి వచ్చి అవుతుందండి. అండ్ నెక్స్ట్ విజయవాడ జంక్షన్ అండి. ఇక్కడ ఇది మెయిన్ జంక్షన్ అండి. ఇక్కడ మినిమం 10 నిమిషాలు ట్రైన్ ఖచ్చితంగా అవుతుందండి. ఏమన్నా మీరు ఫుడ్డు ఇలాంటివి ఏమైనా తెచ్చుకోవాలి, తినాలనుకుంటే ఇక్కడ ఈ జంక్షన్లో ఆగి తీసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇక్కడ 10 నిమిషాలు ట్రైన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వాటర్ ఫిల్లింగు సంథింగ్ కొంచెం క్లీన్ చేయటం అలా ఉంటుందండి, అందువల్ల ఇక్కడ అవుతుంది. ఇదే మెయిన్ జంక్షన్ అండి. ఇక్కడ అన్నిటికీ అటు చీరాలుగా, అంటే ఐ మీన్ చెన్నై వెళ్ళే ట్రైన్లకి వాటికి ఇదే మెయిన్ హబ్ అండి. ఇక్కడి నుంచి ఇటు మన తెలంగాణ వెళ్ళే ట్రైన్లు అయినా సరే ఇక్కడి నుంచి మూవ్ అవుతూ ఉంటాయండి మ్యాక్సిమం ఎక్కువ. ఇదే మన ఆంధ్రప్రదేశ్లో గుండికాయ లాంటిది చెప్పవచ్చు. అటుపక్క వైజాగ్ అటుపక్క వెళ్తే మాత్రం వైజాగ్ సైడ్ వైజాగ్ వాల్తేరు గుండికాయ అని చెప్పవచ్చు అండి. ఇంకా నెక్స్ట్ వచ్చరికి ఇక్కడ 10 మినిట్స్ ఆగిన తర్వాత ఇక్కడ ప్లాట్ఫామ్ 6కి వస్తుందండి. అంటే డిఫెన్స్ 6 అనే ఉంటుందండి, మారచ్చు 6 రావచ్చు 7 రావచ్చు, అది డిపెండ్స్ వాళ్ళు చేసేదాన్ని బట్టి ఉంటుందండి. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం 4:34 అరైవల్ టైం అండి. కానీ డిపార్చర్ టైం 4:45 అండి, 10 నిమిషాలు ఖచ్చితంగా ఉంటుందండి. అండ్ దెన్ నెక్స్ట్ మూవ్ తెనాలి జంక్షన్గా మూవ్ అవుతుందండి. అక్కడ ప్లాట్ఫామ్ 3, ఇక్కడ కూడా కేవలం 1 మినిటే ఉంటుందండి. మీరు ఏమైనా బయటకు వెళ్ళాల్సిన పనులు ఇలా పెట్టుకోకండి ప్లీజ్, దయచేసి.
మన నెక్స్ట్ వచ్చేసరికి బాపట్ల అండి. ఇక్కడ కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 3-2కి వస్తుందండి. ఇక్కడ 5:54 ఏఎం ఏఎం అండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏఎం. ఇక్కడ కూడా 1 మినిటే 55 నిమిషాలకు మళ్ళీ డిపార్చర్ అవుతుందండి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి చీరాల అండి, ఇక్కడ కూడా 6:07 వస్తుందండి. 6:08 వెళ్ళిపోతుంది ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వస్తుందండి. నెక్స్ట్ ఒంగోలు అండి, ఒంగోలు వచ్చేసరికి 6:49 వస్తుందండి. 6:50 డిపార్చర్ అవుతుందండి, ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసరికి సింగరాయకొండ అండి, ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వస్తుందండి. ఇక్కడ 7:09 అరైవల్ అవుతుందండి, 7:10 డిపార్చర్ అవుతుందండి. నెక్స్ట్ కావలి జంక్షన్, కావలికి అండి, ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వస్తుంది. ఇక్కడ 7:39 వస్తుంది, 7:40 డిపార్చర్ అండి వెళ్ళిపోతుంది. తర్వాత బిట్రగుంట అండి, ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వస్తుందండి. 7:54 వస్తుందండి, 7:58 డిపార్చర్ అవుతుందండి. అండ్ దెన్ నెక్స్ట్ నెల్లూరు, నెల్లూరుకి వచ్చేసరికి 8:18 వస్తుందండి. 8:20 డిపార్చర్ అవుతుంది, ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వస్తుంది. నెక్స్ట్ వేదాయపాలెం అండి, ఇక్కడికి వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వస్తుందండి. ఇక్కడ 8:28 వస్తుందండి, 8:30 వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ 2 మినిట్స్ హాల్ట్ ఉందండి. అదే ఫైనల్ డెస్టినేషన్ స్టేషన్ అండి గూడూరు జంక్షన్. గూడూరు జంక్షన్కి 9:20కి వస్తుందండి. ఇదే ఫైనల్ కాబట్టి ఇక్కడ మీరు ఒకవేళ నిద్రపోయారా ఏమైనా చేసినా కానీ మళ్ళీ రైట్ హ్యాండ్ సికింద్రాబాద్ వెళ్ళిపోవచ్చు అండి, అది మీ లక్ అండి. ఇక సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. మీ సహకారాలు ఉంటే నా ఛానల్ గ్రోత్ అభివృద్ధి అవుతుందండి. ప్లీజ్ మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు మంచి బూస్ట్ హెల్ప్ అవుతుందని నేను కోరుకుంటానండి. దయచేసి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.